ఇప్పుడు నేను అడగబోయేటువంటి ప్రశ్న చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రశ్నే, ఒప్పుకుంటాను. కానీ ఖచ్చితంగా ఆ నిజాన్ని మాట్లాడుకోవాల్సినటువంటి అత్యవసరం ఆవశ్యకత ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను. అరుణ్ గారు, మీరు చెప్పాలి. మీరు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు దళిత్ కమ్యూనిటీకి, దళిత్ పీపుల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు మాట వాస్తవం. కానీ ఆ ప్రాధాన్యతను తీసుకొని అనవసరంగా కొంతమంది ఎక్కువ స్పేస్ తీసుకొని మిస్యూజ్ చేసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి చేటు తీసుకొస్తున్నారు, చేటు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. ఎస్పెషల్లీ దళిత్ ఎమ్మెల్యేస్ కొంతమంది, దళిత్ ప్రజాప్రతినిధులు కొంతమంది అనేటువంటిది, ఒప్పుకుంటారా మీరు దీనికి? నేను ఐ డోంట్ థింక్ సో అండి. ఇప్పుడు వాళ్ళు నిజంగా కూడా వాళ్ళ చెడ్డ పేరు తెచ్చుకుంటే ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారండి. అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని సస్టైన్ చేసుకోవాల్సిన బాధ్యత నాదే, జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. నువ్వు సస్టైన్ చేసుకుంటే నువ్వు ఫ్లరిష్ అవుతావు. నేను ఏ ఉద్దేశంతో అయితే నిన్ను, ఏ ఎక్స్పెక్టేషన్స్తో అయితే నిన్ను చూజ్ చేశానో ఆ ఎక్స్పెక్టేషన్స్ నువ్వు రీచ్ అవ్వగలిగితే విల్ బీ ఫ్లరిష్. నువ్వు అది కాదు, నేను ఒకసారి నేను రిప్రజెంటివ్, నేను ఒక నాకు క్యాటర్ వచ్చిన తర్వాత నేను నా ఎక్స్పెక్టేషన్స్ వేరుగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు, డివియేట్ అయిన వాళ్ళు వాళ్ళ కాలకల్పంలో కలిసిపోతారు. ఇప్పుడు అందరూ అన్నీ చేయలేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మన ప్రజలకు, మన జాతికి, మన వాళ్ళకి మేలు చేసేవాళ్ళు తప్పకుండా ఫ్లరిష్ అవుతారు. ఎవరైనా డివేట్ అయితే వాళ్ళు సారా తెలియదు అనుకున్నారు సీఎం గారికి, ప్రతి ఒక్కరి మీద అయి ఉంటుంది ఎవరు ఏం చేస్తున్నారు కానీ మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే టైం కాదు. హీ గివ్స్ మోర్ ఛాన్సెస్. ఓకే, లెట్ హిమ్. ఇప్పుడు చెప్తారు. వైసీపీకి సంబంధించినటువంటి దళిత్ వింగ్లో కూడా యూ ప్లేడ్ ఏ కీ రోల్, యు ఆర్ ప్లేయింగ్. ఎలా ఎడ్యుకేట్ చేస్తారు అసలు వైసీపీకి సంబంధించిన? ఇప్పుడు నేను ఎస్సీ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నానండి. స్టేట్ ఎస్సీ విభాగానికి ప్రెసిడెంట్గా ఉన్నాను. కొత్తగా ఇచ్చారు నాకు, కొత్తగా ఇవ్వట్లేదు, ఒక 4 మంత్స్ అయిపోయింది. మేము నలుగురు ప్రెసిడెంట్లు అండి. నేను, జూపుడు ప్రభాకర్ గారు, కళ్యాణ్ అనిల్కుమార్ గారు, పామర్ ఎమ్మెల్యే గారు, అలాగే నందిగం సురేష్ ఎంపీ గారు, ఈ నలుగురు ప్రెసిడెంట్లు. ఈ నలుగురు కూడా మేము అనుకున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రతి దళిత వాడని, దళిత గడపని మేము టచ్ చేయాలి. దళితులు ఎంత ఎంపవర్ అయ్యాము మేము, ఈ గవర్నమెంట్ ఉంటే దళితులు ఇంకెంత అవుతారు ఓకే అనేది మేము చెప్పాలని నిర్ణయించుకున్నామండి. ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా మేము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు, జాతికి చేస్తున్న మేలును వివరిస్తూనే గత ప్రభుత్వం జాతికి ఏమి చేయలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం జాతికి ఏం చేస్తుందో నాడు నేడు అది తెలియజేయాలని చెప్పి నేను డిసైడ్ అయ్యాం. తొందరలో ఒక మంచి కార్యాచరణ చేపడుతున్నాం. నలుగురు కూడా నాలుగు దిక్కులకి ఏదైనా అవకాశం వస్తే నలుగురు కలిసి, లేదా నలుగురు నాలుగు దగ్గరకు వెళ్ళి ఈ జాతిని ఉత్తేజపరిచే విధంగా, జాతినిలో చైతన్యం తెచ్చే విధంగా చేయబోతున్నాం. ప్రతిపక్షాలకి అష్టదిగ్బంధన వ్యూహమేనా? అష్టదిగ్బంధన అంటే ఏం లేదు, ప్రతిపక్షమే లేదండి. ప్రతి ఎస్సీసీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారండి. మేలు చేసామండి, ప్రజలకు మంచి చేసాం, అందులో ఏముంది. ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ నుంచి ట్రావెల్ చేస్తూ మీ కాన్స్టిట్యూన్సీ పాలిటిక్స్ వచ్చేద్దాం. నందిగామ అనే కాన్స్టిట్యూన్సీ అండి. అంతే మీరు కూడా ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు కదా, మీ బ్రదర్ జగన్మోహన్ రావు గారు ఎమ్మెల్యే, మీరు కూడా ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఏంటి మీకు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారికి పచ్చగడ్డి వేయకుండానే బగ్గుమంటుంది అసలు? ఏముంటుందండి ఎవరితోటి? నేను చెప్పాను కదా, మాకు ప్రత్యర్థులు లేరు, మాకు ఉండరు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏం చెప్తే అది చేసేయటం, ఆయన చేసిన మంచి నలుగురికి చెప్పడం, అంతవరకే. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏ సిద్ధాంతం అయితే ఫాలో అయ్యారో అవుతున్నారో, మీకు మంచి చేశానని మీకు అనిపిస్తేనే ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు
ఏ విధంగా అడుగుతారో మేము కూడా రేపు నందిగామలో అదే విధంగా అడుగుతాం. ఓకే, మేము మంచి చేసామని మీకు అనిపిస్తేనే మీరు ఓటేయండి, లేదు డాక్టర్ జగన్మోహన్ రావు మంచి చేయలేదు అనిపిస్తే ఓటేయద్దు, డాక్టర్ జగన్మోహన్ రావు మంచి చేశాడు అనిపిస్తేనే మీరు ఓటేయండి అంటాం. తప్పకుండా ఇంకొక 4-5 నెలల్లో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం, వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. మేము చేసిన పనులు 2019 నుంచి ఇప్పుడు దాకా నందిగామకి డాక్టర్ జగన్మోహన్ రావు ఏం చేశాడు అన్న పనులు, మేము ఇచ్చిన ప్రామిసెస్, మేము చేసిన పనులు, ఏ విధంగా అయితే మేము పార్టీ మేనిఫెస్టోని చూపించి ఎన్ని ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేస్తాం అనేది, మేము విధంగా అయితే మేము స్టేట్ లెవెల్ వెళ్తున్నామో అలాగే కాన్స్టిట్యూన్సీలో కూడా మేము ఏం ప్రామిస్ చేస్తాం 2019లో ఎన్ని ఫుల్ఫిల్ చేస్తాం, ఇంకా మిగిలి ఉన్నాయి ఏంటి, ఒకవేళ మిగిలిపోతే ఎందుకు చేయలేకపోయాం, చేయకపోవడానికి గల కారణాలు ఏంటి అది కూడా చెప్పే మేము ఎలక్షన్కి వెళ్తాం. సో ఇంకా లోకల్లో మాజీ ఎమ్మెల్యే తోటి ఏముండదని ఏముండదు, మేము పప్పెట్స్ తోటి, మీరు పప్పెట్స్ తోటి లేకపోతే సామంతరాజుల చేతిలో ఉన్నవాళ్ళు వాళ్ళతోటి మేము పెద్ద మాట్లాడేది, ఏది పడితే అది మాట్లాడతారు, ఎలాగైనా మాట్లాడతారు, ఏమైనా మాట్లాడగలరు, వాళ్ళకి చాలా ప్రావీణ్యం ఉన్న వాళ్ళు, మాట్లాడటం ప్రావీణ్యం ఉన్న వాళ్ళు, వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం. మీరు తంగిరాల సౌమ్య గారిని ప్రత్యర్థి అనుకోకపోవచ్చు కానీ బహుశా ఆమె మాత్రం ఫీల్ అవుతున్నట్టున్నారు. అనుకోవడం మంచిదే కదా, అనుకోవచ్చు, లెట్ దెమ్ వర్క్.